అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10/6/2021 గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, అమావాస్య, సాయంకాలం 4:20 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం 11:42 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము సాయంకాలం 5:58 నుంచి 7:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:46 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 8:06 నుంచి 9:54 వరకు, తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:39 ప్రారంభమైన అమృత ఘడియలు శేష అమృత ఘడియలు ఎల్లుండి ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:19 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.